విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఆరుపులు కేకలతో ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో కుక్కల బెడతపై సభ్యులు ప్రశ్నించడంతో ప్రారంభమైన వివాదం వాగ్వాదానికి దారితీసింది. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార పక్ష సభ్యులు కూడా పట్టుపట్టడం విశేషం. కౌన్సిల్ సమావేశంలో నగరంలో కుక్కల బెడతపై కార్పొరేటర్లు గగ్గోలు పెట్టారు. కుక్కలు వార్డులో జనాలను తిరగనివ్వడం లేదన్న కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కుక్కలను తరలించడంలో కొన్ని నిబంధనలు ఉన్నాయన్న మేయర్ సమాధానంతో సంతృప్తి చెందని సభ్యులు కుక్క కాటు ప్రమాదాల వల్ల పిల్లలు చనిపోతే ఎవరు సమాధానం చెప్తారని మేయర్ను నిలదీశారు. తల్లిదండ్రులు కడుపుకోతను ఎవరు తీరుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల షెల్టర్ వెంటనే ఏర్పాటు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. మనకి గ్రౌండ్ లెవెల్ లో కుక్క గురించి మాట్లాడుతున్నారు, కానీ మనిషి ప్రాణం అంతకంటే విలువైనంత విషయం వాళ్ళు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. పిల్లలు చచ్చిపోతుంటే మనం ఏం సమాధానం చెప్పగలుగుతున్నాం? ఆ తల్లిదండ్రుల కడుపుకోతకి మనం ఏం సమాధానం చెప్పగలుగుతున్నాం? ఇది అందరి సమస్య. మన గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ ద్వారా ఎన్నో యాక్ట్లు అమెండ్మెంట్ అయితే అధ్యక్ష చాలా యాక్ట్లు అమెండ్మెంట్ చేశారు. మీ ద్వారా కమిషనర్ గారు చెప్తుంది దాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు అధ్యక్ష. కాబట్టి రెండో అధ్యక్ష డాక్ షెల్టర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా డాక్ షెల్టర్ కాబట్టి సభ ద్వారా తెలియజేసింది ఏంటంటే ఒక బిల్లు కూడా కార్పొరేషన్ లో లేక వేస్తున్నారు కాబట్టి కాబట్టి ఎవరో ఒక పేరు మీద ఒక కోర్టులో ఒక బిల్లు కూడా వేసుకోవచ్చు అధ్యక్ష. బిల్లు రెండో వేసి కూడా అప్పుడు 1960 పరిస్థితులు వేరు, సభల సంఖ్య వేరు అధ్యక్ష, ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి దాని మీద యాక్ట్ అమెండ్మెంట్ కి ప్రాసెస్ ఏంటో రాజీసీ ద్వారా కమిషనర్ గారు తెలియజేయాలని చెప్పి ఎవరైనా అన్ని పార్టీల నుంచి ఒక ఇద్దరు తీసుకొని సెపరేట్ గా నెక్స్ట్ కౌన్సిల్ ఒక సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది. పెర్విషియస్ డాక్స్ మీద తప్పనిసరిగా మనకు తెలిసి చట్టంలో దానికి కొంత ప్రతి దానికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది అధ్యక్ష. మంచి కుక్కలను తీసుకెళ్ళకూడదు కానీ పిల్లల్ని మనుషుల్ని తరిచే కుక్కలను తీసుకెళ్ళకూడదని చెప్పి తప్పదు అధ్యక్ష. ఎలా పరిగెడుతున్నారంటే అధ్యక్ష ఏంటి మాకు ఇలా కావాలని చెప్పి మా మీద ఇప్పుడు వాటి కోసం మనం వదిలేస్తే వాటికి ఏం చేయలేమంటే అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి. జరగకుండా ఉంటది అధ్యక్ష. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే ఆ కుక్కను తీసుకెళ్లి ఇంజెక్షన్ చేసి వాళ్ళు మొత్తం సృష్టించకుండా ముందు చేయగలిగితే కొంత అధ్యక్ష. ఫస్ట్ 5,000 ఉంటే ఈ రోజు 30,000 పైగా ఎక్కడ ఈ సంస్థ తీసుకెళ్ళి చేయాలి. చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు అధ్యక్ష. అది కూడా పనిచేస్తుంది.
పరిశీలించాలి నెక్స్ట్ దాని ముందు వాటి ముందు పరిశీలించాలి వాటి వాటర్ అన్ని చూసుకోవాలి అక్కడ పెట్టేసాము అంటే కుదరదు ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా సీఎం జగన్ డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామేశ్వరరావు ఆరోపించారు. 5.5 కోట్ల మంది డేటాను జగన్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారన్నారు. వ్యవస్థను తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్న సీఎం ఈ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. డిజిటల్ సిగ్నేచర్లను ప్రజలు ఎవరూ పెట్టవద్దని ఆయన హితవు పలికారు. వ్యక్తిగత సమాచారం డేటా మొత్తాన్ని కూడా వాలంటీర్ల ద్వారా ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్లకున్న ఆస్తులేంటి, వాళ్ళింట్లో ఏ విషయాలు, వ్యక్తిగతంలో భార్యాభర్తల మధ్య గొడవల సమాచారం కూడా, పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి డేటానంతా కూడా పథకాల పేరుతో సేకరించి ఈరోజు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది డేటాని జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం తెలంగాణలో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎఫ్ఓఏ అలాగే రామ్ ఇన్ఫా దీనికి ఇన్ఛార్జి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా మొత్తాన్ని పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? దీనికి వైసీపీ సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా? ఇప్పటికీ కోర్టులు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ డేటా మీద దేనికి ఈ సమాచారం దేనికి సేకరిస్తున్నారు? కోర్టులకు చెప్పిందేమో పథకాలు ఇవ్వటం కోసం, కానీ ఈ వ్యక్తిగత డేటాని పక్క రాష్ట్రంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి, ప్రభుత్వంలో ఉండవలసిన డేటాని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇష్టారీతిన ప్రజల జీవితాలతో జగన్ రెడ్డి ఆడుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? నువ్వు ఈ విధంగా వ్యక్తిగత డేటాని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నీ మనిషి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినో లేదంటే ఇంకొక ఇన్ఫో రామ్ ఇన్ఫానో లేదంటే ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అనో వీరి చేతుల్లో పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల డేటానందరినీ కలెక్ట్ చేసి వైసీపీ పార్టీ చేతిలో పెట్టుకుని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. నీ ఆస్తులు పలానా చోటు ఉన్నాయి, దాన్ని 22A లో పెడతాం, లేదంటే పక్క వాళ్ళతో ఇది డిస్ప్యూట్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేసి మీ ఆస్తులు లాక్కుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా లేకపోతే మిమ్మల్ని మీ ఆస్తుల్ని లాక్కుంటామని బ్లాక్మెయిల్ చేస్తాం. ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీ, ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. దీని వల్ల ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు 19-20 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని అనేక హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై ప్లీనరీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు 19-20 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని అనేక హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై ప్లీనరీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాలు 19-20 తేదీల్లో విజయవాడ నగరంలో జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో ఈ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, కాలేజీల్లో, స్కూల్స్లో మౌలిక వసతులు కానివ్వండి, ఇట్లాంటి అనేక రకాల సమస్యలు విద్యార్థులకు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్స్లో మెనూకు తగ్గటువంటి బిల్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో ముఖ్యంగా ఉంది. హాస్టల్స్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా వాష్రూమ్స్ కానివ్వండి, అక్కడ టాయిలెట్స్, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్స్లో ఉంది. దాంతోపాటుగానే జూనియర్ కాలేజీల్లో నాడు నేడు పనులు అరాకొరగా జరిగాయి. మున్సిపల్ పాఠశాలల్లో కూడా ఇంకా నాడు నేడు పనులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు స్కూల్స్లో చదువుతూ ఉన్నారు, ఆ శబ్దాలు ఇవన్నీ కూడా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా స్కూల్స్లో వాష్రూమ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఈ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలని విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ కూడా వాళ్ళ ఆర్థిక సహకారం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి 2 నెలలు గడుస్తుంది.
నేటికి కూడా విద్యార్థులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం లోపలనే ప్రభుత్వ పాఠశాలకి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇవ్వాల్సినటువంటి పాఠ్యపుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులకు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులకు ఏ రకమైన మౌలిక విద్యను అందిస్తారు, వాళ్ళకి ఏ రకంగా చదువు అందిస్తారని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే ప్రధానంగా విజయవాడ నగరంలో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా విద్యార్థులకు అనేక రకాల సదుపాయాలు లేక అరకొరా వసతులతో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జీలు కానీ సకాలంలో రాకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి నేను ఇస్తానని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ అమ్మఒడి పథకం విడుదల చేసినట్టు దాదాపు కొన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లోకి అమ్మఒడి పథకం అనేది రాలేదు. దాంతోపాటుగానే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆగస్టు 10 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులు హెచ్చరించారు. ఆగస్టు 2 సర్కిల్ ఆఫీసులు ఎన్టీటిపిఎస్ వద్ద ర్యాలీ ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో కార్మికుల వేతన సవరణ, క్రమబద్దీకరణ ఇతర ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యుత్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ 7 ట్రేడ్ యూనియన్లతో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీగా ఏర్పడి ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలతో నిరసన కార్యక్రమాలతో పాటు ఆగస్టు 17 చలో విద్యుత్ సౌదా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు విద్యుత్ సంస్థలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళందరినీ పరిమిణిటి చేస్తానని నటించినట్టు వాగ్దానాన్ని తొంగలోకి దొక్కి ఈరోజు విద్యుత్ వ్యవస్థలోనే కాంట్రాక్ట్ కార్మికులు లేరు, అంత అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉన్నారనేటువంటి ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. దీని చాలా తీవ్రమైనటువంటిది. అలాగే 2022 ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని 15 నెలలు కాలయాపన జరిగినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే 3 డిఏలు, 4 డిఏ అటువంటి పెండింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 15 నెలల నుంచి కాలయాపన చేస్తూ మాకు రావాల్సినటువంటి నయమైనటువంటి పిఆర్సీని కూడా ఈరోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అనేక తడాలుగా 23 సార్లు మేనేజ్మెంట్ వారితో చర్చలు జరిగినప్పటికి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనప్పటికీ దాంట్లో ఈ రోజున అనివార్యంగా విద్యుత్ కార్మికులందరం కూడా కలిసి రేపు 10వ తారీఖు నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందనేది మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తున్నాం. ఈ బాధ్యత మేనేజ్మెంట్ వారిది, ప్రభుత్వందే, కానీ ఏ విధమైనటువంటి కార్మికులది లేదు. అలాగే 7,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లు, గ్రేడ్ 2ల్ని ఈరోజు నియమించుకొని ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళతో సేవలు చేసుకుంటూ కూడా వాళ్ళని పరిమిణిటి చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా నయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను 20 రూపాయలకు పెంచాలని ఆమె కోరారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్లో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మధ్యాహ్న భోజన పథక కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంచడంతో పాటు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కూడా ఆ మాటని నిలబెట్టుకోలేదు.
మాట తప్పను మడం తిప్పను అని చెప్పి మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు। మధ్యాహ్న భోజన పథకంలో పని చేసే కార్మికుల్ని ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నది అంటే ఈ ప్రభుత్వము కార్మికులుగా గుర్తించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము। అయినా కూడా ఇంతవరకు వాళ్ళకి కార్మికులుగా గుర్తించలేదు। కనీస వేతనము ఇవ్వాలి। మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మెనూ ఛార్జీలు పిల్లడికి 20 రూపాయలు చొప్పున మెనూ ఛార్జీలు పెంచాలి అని ఈ రోజు కందిపప్పు 150 రూపాయలు అయ్యింది। టమాటాలు 150 రూపాయలు అయ్యాయి। చింతపండు 130 రూపాయలు అయ్యాయి। ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే అల్లము 300 రూపాయలు మరి జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకు ఒక మెనూ పెడుతున్నారు। ఒక రోజు స్వీట్ పొంగలి ఒక రోజు పులిహార ఒక రోజు హాట్ పొంగలి ఒక రోజు బిర్యానీ ఇలా అనేక రకాల వారం రోజుల పాటు కూడా మా ప్రభుత్వంలో మేము పిల్లలకు పెడుతున్నాను అని చెప్తున్నారు। మేము ఆ పెట్టడంలో వ్యతిరేకం కాదు కానీ అవన్నీ వండి పెట్టాలి అంటే మధ్యాహ్న భోజన పథకం కార్మికులారు అప్పుల పాలైపోతుంది। మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఈ రోజు రోడ్డు మీద రావడానికి ఈ విధంగా నిరసనలు తెలియజేయడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి। ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విజయలో విజయవాడ పేరుతో విజయవాడ వస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది అప్పటి ప్రభుత్వం। ఆ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు అసలు ఎంత దుర్మార్గమా మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల, కాబట్టి మేము అధికారంలోకి వస్తే వాళ్ళకి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మెనూ ఛార్జీలు ఇస్తాం అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు। అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డి గారు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గురించి అసలు ఆలోచన చేయటం కానీ మాట్లాడటం కానీ లేదు। రెండోది ఏప్రిల్ నెలలో 30వ తేదీ వరకు స్కూళ్లు పనిచేసినాయి కానీ ఆ బిల్లులు ఇంతవరకు ఇవ్వల, జూన్ నెలలో 12వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభమైనవి కానీ జూన్ నెలలో 15 రోజులు వేసారు జీతాల బిల్లులు కానీ, అంటే ఎట్లా బతకాలి ఈ రోజు 12 రోజులు 15 రోజులు జీతాలతో వేతనాలతో? అసలు వీళ్ళు ఎలా బతకాలి అనేది కూడా ఈరోజు ప్రభుత్వానికి గుర్తు లేకోకుండా పోతుంది। ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి। ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది। గుంటూరు జిల్లా తుల్లూరులో దీక్షా శిబిరం వైపు వెళ్తున్న అంబటి రాయుడిని రైతులు అడ్డుకున్నారు। అమరావతికి మద్దతు తెలపాలని వారు ఆయనను నిలదీశారు। ఇది తన పరిధిలో లేదంటూ రాయుడు వారికి నచ్చ చెప్పారు। ఈ సందర్భంగా జై అమరావతి అనాలని రాయుడిపై రైతులు ఒత్తిడి తెచ్చారు। పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తో చర్చించేందుకు వచ్చిన జనసేన వీర మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు। కార్యాలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు। జగన్ చెప్పినట్టు ఆడే వాసిరెడ్డి పద్మను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వీర మహిళలు రావి సౌజన్య తదితరులు డిమాండ్ చేశారు। పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తో చర్చించేందుకు వచ్చిన జనసేన వీర మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు। కార్యాలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు। జగన్ చెప్పినట్టు ఆడే వాసిరెడ్డి పద్మను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వీర మహిళలు రావి సౌజన్య తదితరులు డిమాండ్ చేశారు।
మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట టీడీపీ సిపిఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ సతీబాబు మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి గత కౌన్సిల్లో కేటాయించిన 150 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పనులకు కార్పొరేషన్ నిధులు వాడకూడదని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట టీడీపీ సిపిఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ సతీబాబు మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి గత కౌన్సిల్లో కేటాయించిన 150 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పనులకు కార్పొరేషన్ నిధులు వాడకూడదని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ రోజు వచ్చినటువంటి ఒక 150 కోట్లు వచ్చేస్తున్నాయని గౌరవ సభ్యులందరూ కూడా బల్లల దబా 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 కొట్టారు. 150 కోట్లు మేము అభివృద్ధి పదంలో విజయవాడ నగరాన్ని తీసుకెళ్లిపోతాం, గొంతులో గొయ్యి లేకుండా చేస్తాం, విజయవాడ నగరాన్ని ఎంతో అద్భుతంగా చేస్తామని చెప్పిన ఈ ఎమ్మెల్యేలు మరి ఈరోజు ఆ 150 కోట్లు తేవటంలో ఎందుకు విఫలమయ్యారని నేను అడుగుతున్నా ఉన్నా. మరి కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా 150 రూపాయలు తీసుకురాలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అది కాకుండా మరి కొన్నాళ్ళకి మన నిధుల్ని మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. అది తప్పని మీరు నేను అన్నగానే కానీ ఏది ఏమైనా మన దగ్గర ఉంటే కదా ఎదుటోళ్ళకి పెట్టడానికి. ఇక్కడ నిధుల్లో ఇక్కడ మన కార్పొరేషన్ ఉద్యోగస్తులకి సరైన సౌకర్యాలు మరి ఇవాళ దారుణమైన విషయం ఏంటంటే 70 లక్షల రూపాయలు మన కుక్కల సంస్థకి బాకీ పడిన పరిస్థితి. వాళ్ళకి మనం 70 లక్షలు ఈ రోజుకి ఇవ్వలేకపోయాం. మరి మన దగ్గర ఉన్నప్పుడు ఎదుటోళ్ళకి ఇవ్వడం తప్పు కాదు, కానీ మన దగ్గరే లేదు, లేనప్పుడు ఇవన్నీ ఎందుకని అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కూడా వాళ్ళు టిట్కోయిల్ కానివ్వండి, అదేవిధంగా మరి కుక్కల సమస్య పెద్ద సమస్య. ఈ విషయంలో అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చింది. అందరికీ సమస్య ఇది. వాళ్ళు గడప గడపకి తిరగనివ్వండి, మేము ఇంటింటికి తిరిగినప్పుడు కానివ్వండి, ప్రజలందరూ చెప్పేది ఒకటే మాట, మరి కుక్కలు ఏ రకంగా అంటాడుతున్నాయో, పిల్లలు గరుస్తున్నాయి, పెద్దోళ్ళు గరుస్తున్నాయి, చిన్న పెద్ద తేడా లేదు. అదేవిధంగా ఈ కుక్కలు మరి ఒక రకంగా కాదులే, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం కుక్కల వల్ల. ఇది మెయిన్ సమస్య కనుక ఇవాళ విజయవాడ నగరం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒకటే మాట అన్నారు, కుక్కల సమస్యలు తేల్చండి అన్నారు. కార్పొరేటర్లకు పెద్ద ఇబ్బందిగా మారింది. మరి ఈరోజు మాత్రం అద్భుతమైన విషయం ఏంటంటే మేము అడిగిన ప్రశ్నకి వాళ్ళు అదే ఎమ్మెల్యే గారు లేచి ఒకటే చెప్పారు. నేనేం చెప్పానంటే 20 ఎకరాలు కేటాయించండి, లేకపోతే 10 ఎకరాలు కేటాయించండి. కుక్కలందరినీ కుక్కల్ని ఒకటి తీసుకెళ్తాం, ఆపరేషన్ చేయడం, అందులో పడేయటం, మళ్ళీ ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఆపరేషన్ చేసి మళ్ళీ అక్కడే వదిలేవాళ్ళం. అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ఎమ్మెల్యే గారు లేచి విష్ణు గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సామాజిక సేవలతో పాటు మూగజీవాల కోసం షెడ్ నిర్మాణానికి దారా కరుణశ్రీ ముందుకు రావడం ముదావాహమని వైసీపీ నాయకులు పెనుమత్స సత్యనారాయణరాజు కొనియాడారు. పశువుల ఆసుపత్రి అభివృద్ధి పనులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ముత్యాలంపాడు పశువుల ఆసుపత్రి అభివృద్ధి నిమిత్తం దారా కరుణశ్రీ, ఆమె తండ్రి శ్రీకాకుళపు వెంకట శ్రీనివాసరావు జ్ఞాపకార్థం 100,000 రూపాయలను వితరణగా అందజేశారు. ఆసుపత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో చెక్ను వెటర్నరీ సర్జన్ డాక్టర్ రామకృష్ణకు కరుణశ్రీ శారదాతో కలిసి పెనుమత్స సత్యనారాయణరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత హస్తం సంస్థతో పేదల కడుపు నింపుతున్న కరుణశ్రీ, ఆమె తండ్రి పేరుతో మూగజీవాల ఆసుపత్రికి విరాళం అందచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యశ్రీహరి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సకల దేవతా స్వరూపం గోమాత అన్నారు. అటువంటి గోమాతలు ఇతర పశుపక్షాదులు అన్నింటిలోనూ జీవం ఉంటుందనే సంగతి మనందరికీ తెలిసినది. దానికోసం మాకు చాలా మిత్రులైనటువంటి శ్రీనివాసరావు గారు ఇటీవలే భగవంతుడికి ఐక్యం చెందారు. వారు దత్తభక్తులు. వారి యొక్క జ్ఞాపకార్థం వారి శ్రీమతి గారైనటువంటి శారదా గారు, అట్లాగే వారి పిల్లలు ధారా కరుణశ్రీ అనే సామాజిక సేవకురాలు, వారి 2వ అమ్మాయి లావణ్య, వీరందరూ కూడా వాళ్ళ తండ్రి గారు, వారి యొక్క సోదరుడు యొక్క జ్ఞాపకార్థం 1 లక్ష రూపాయలు. ఈ పశు వైద్యశాల చాలా దారుణమైన స్థితిలో ఉంటే దీన్ని సచిన్ గారిని ఇక్కడ కార్పొరేటర్ గారి భర్త దాన్ని నిర్మాణానికి ముందుగా ఆయన వంతు సహకారం అందించారు. తర్వాత స్థానికంగా ఉన్న పెద్దలందరినీ ఇక్కడ ఉండే డాక్టర్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో ముందుకు వచ్చారు. కరుణశ్రీ గారు వాళ్ళ అమ్మగారైన శారద గారు 100,000 రూపాయలు వారి యొక్క జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. ఈ వైద్యశాల కనుక నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ఉన్న పశువులన్నింటికి కూడా మంచి మేలు జరుగుతుందని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. కనుక వారు నిన్ను నూరేళ్ళ ఆయురారగ ఐశ్వర్యాలతో వర్ధిల్లి వాళ్ళ పిల్లలు మనవులు మునుమనువులంతా కూడా భగవంతుడి అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. మా నాన్నగారి పేరు శ్రీకాకుళ వెంకట శ్రీనివాసరావు గారు. మొన్న జూన్ 30వ తారీఖు మా నాన్నగారు లాస్ట్గా ఆయన అడిగిన కోరిక, ఆయన చివరి కోరిక, ఒక గోదానం చేయాలి, గ్రాస్కి నిమిత్తం కూడా ఒక 10,000 ఇవ్వండి. గోదానం కూడా ఒక మంచి, అంటే ఇచ్చే వాళ్ళకి కూడా చాలా మంచి స్టేజ్లో ఉండే వాళ్ళకి, అంటే దాన్ని చూసుకోవడానికి బాగుండాలనే ప్లేస్లో ఇవ్వమని చెప్పారు.
సో మాకు శ్రీహరి గారు బాగా ఎప్పటి నుంచో తెలుసు ఆయన అంటే మాకు చాలా నమ్మకం సో ఆయన ద్వారానే ఇక్కడ శివాలయంలో ఇక్కడ గోదానం చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ గారు అడిగారు ఇక్కడ ఇక్కడ ఏదైనా కొంచెం ఏమైనా కోఆపరేషన్ కావాలండి మీదే అన్నారు ఏం కావాలనగానే ఇక్కడ షెడ్ అడిగారు వెంటనే అమ్మకి చెప్పాను సరే ఇద్దామన్నారు మా అక్క పేరు విజయశ్రీ మా చెల్లి పేరు లావణ్య అండ్ అక్క అదే అమ్మ శారదాదేవి మా తమ్ముడు విజయశేఖర్ చాలా యాక్టివ్గా ఉండేవాడు ఆయన అకస్మాత్తుగా మా బ్రదర్ నిద్రలోనే చనిపోయారు సో తమ్ముడు ప్లస్ మా నాన్నగారి పేరు నిమిత్తం ఇక్కడ షెడ్ ఇవ్వటం ఈ అవకాశాన్ని మాకు అందించినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు సత్యనారాయణ రాజు ఈరోజు ఇది ఒక పశువుల హాస్పిటల్గా బుచ్చాలంపాడులో బాగా ప్రసిద్ధి చెందింది దీనికి గాను మేడం గారు శారదాదేవి గారు మేడం గారు అలాగే డాక్టర్ గారు ఏదైతే ఇక్కడ ఒక ఇంట్రెస్ట్గా ఈయన పోస్టింగ్ అయిన కాడి నుంచి ఈ పశువుల హాస్పిటల్ని బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎంతో ఉత్సాహంగా ఆయన ఏ టైంలో ఫోన్ చేసినా సరే వచ్చి ఎవరైనా తీసుకొచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం ఇవన్నీ మేము పక్క నుండి చూడటం తర్వాత ఇలాగ స్లాబ్ ఇలాగ కారుతుందంటే దానికి గాను సార్ చేపిద్దామని మేము ముందుకొచ్చి దాన్ని కొద్దిగా చేపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.